సూపర్ కింగ్స్ మాది పీపీఎల్ టీమ్ రా. పీపీఎల్ అంటే ఏంట్రా? పీకుతాం పొడుస్తాం లేపుతాం. అయితే మాది జీపీఎల్ టీమ్ రా అంటే ఏంటో తెలుసా? తెలుసురా, గోకుతారు బొట్టు పడతారు లోపలికి వెళ్తారు. మన జోలికి వస్తే ఏం జరిగిందో చెప్పరాను వెళ్ళి. రే, దెబ్బలు తగులుతాయి, తర్వాత కుట్లు పడతాయి, ఆ తర్వాత ఆపరేషన్లు కూడా అవుతాయి రే. వాళ్ళకి జరిగేది చెప్పంటే నీకు జరిగినవి చెప్తావేంట్రా? మేం విన్ అయితే మేం చెప్పింది జరగాలి. ఓకే, మీరు విన్ అయితే మీరు చెప్పింది మేం చేస్తాం. ఓకే, లేకపోతే జైలుకి వెళ్తారు. ఓ మళ్ళీ వెళ్తారా? మేస్తా, నాకేం పర్లేదు. ఏంటి నువ్వు బౌలింగ్ వేస్తానని అనుకుంటున్నాయ్? ఇక్కడ కొడితే కూకటి పల్లెలో పడుతుంది. ఇక్కడ కొడితే అక్కడ ఎలా పడుతుంది? మీరు అక్కడ కొడితే ఇక్కడ పడలా? ఆవేశమేంట్రా, తగ్గించుకోవాలరా కొంచెం. ఇక్కడ ఉన్నప్పుడేమో సినిమాలో బిజీ అంటావు, అక్కడికి వెళ్ళేమో జబర్దస్తులో బిజీ అంటావు, ఇంటర్వ్యూకి వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. దీన్ని బట్టి నీకేమనిపిస్తుంది? ఎందుకు వచ్చాను అనిపిస్తుంది, ఎందుకు వచ్చాను అనిపిస్తుంది. క్రికెట్ ఆడే వాళ్ళకి గుండె నిపుణం అనేది చాలా అవసరం. అదికి ఎవరికి ఉంటుందో తెలుసా? కాస్ట్యూమర్స్ ముందు మీరు రెడీ అయిన తర్వాత లేక చూసేది ఉన్నారా? నా పేరు చిరాకి చంటి, ఐఎమ్ టీమ్ లీడర్ సిన్స్ ఫ్రమ్ 2013 హైదరాబాద్. రెండు సార్లు అవుట్ అండి. రెండు సార్లు అవుట్, రెండు సార్లు ఇన్. టీ పెట్టారా కానీ ఇందులో సుకరా లేదన్నా. ఎవడివిరా నువ్వు? మనో గారి పాట ఇది ముంచుకో. మనో గారి పాట కంటే తీయనైంది ఇంకా ఏదైనా ఉంటున్నారా? ఈ ప్రపంచంలో ఏడు వింతలు ఉంటాయంటారు కదా, ఆ ఏడు వింతలు ఒకసారి చెప్పవా అన్న. ఒకటి రోజా గారి నవ్వు, రెండు మనో గారి పాట, మూడు అనసూయ అందం, నాలుగు ఈ షెట్టు, ఐదు కెమెరామెన్లు, ఆరు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఏడు ప్రొడక్షన్ వాడు పెట్టే తీరా తీరా. బాగున్నాయి బాగున్నాయి బిస్కెట్. ఇదంతా చీమలు వచ్చేసిన కుడితే ప్రాబ్లం కదా. మను గారు, ఈ చీమ ఎప్పుడు కుడుతుందో చెప్పగలుగుతారా? ఆయనకేం తెలుసు సార్, చివుడు అగ్గలేందే చీమైనా కుట్టదు కదయ్యా. మా బిస్కెట్లు మేమే వేసుకుంటాం. నిజంగా నాకు చలి పుడుతుంది హరిత. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నేను వణుకుతా. మరి నువ్వేం చేస్తావు? నేను ఎవరైనా ఉన్నారేమో అని చూస్తూ ఉంటా. ఎవరైనా ఉన్నారా? నీకేం కారు కావాలి చెప్పు. ఆడి కారా లేకపోతే బెంజా లేకపోతే బిఎండబ్ల్యూయా? నువ్వే కారన్నా కొను కానీ లోపల మనుషులు బయట కనిపించకూడదు. మా కొత్తగా పెళ్ళైంది, చెప్పవేంటే నువ్వు? నమస్తే మేడం, మీకు తెలుసు కదా వెంకట్ నేను ప్రాణంగా ప్రేమించావని. కానీ తను చనిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఈ బొగడాగాడికి. నేను అయ్యి చెప్పమన్లా, నాతో పెళ్ళైందని చెప్పు అంటనా? పెళ్లి కాక ముందు నేను ఒక అతడి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అన్ననే. వాడు వీడేనండి వెంకి. కాలు ఇప్పుడు చూడు, అదే టచ్. అదే టచ్. అదే టచ్. నువ్వు టచ్ చేసి అదే టచ్, అదే టచ్. నువ్వు అంటావేంటి? ఇంకా వీడి గతం గుర్తు రాలేదు, ఇంకా ఒకే ఒకటి ఉంది, వాడిని పట్టుకో. ఏం జరుగుతుంది రా? ఇప్పుడు నేనేం చేయాలరా? వాళ్ళు గతంలోకి వెళ్ళారు, మనం భవిష్యత్తులోకి వెళ్ళి ఏం జరుగుతుందో చర్చించుకుందాం. భవిష్యత్తులో నీతో వెళ్తే ఉండిద్దరు నా బొంగు. మనిషిని బతికించలేరా? గతం మర్చిపోయినా అనుకుంటున్నా? నీకు కన్ఫర్మ్ 1000 రూపాయలు మించాడు కాదు. అరే నాకు జాబ్ లేదురా. నా జాబ్ తీసుకో. నాకు బైక్ లేదురా. నా బైక్ తీసుకో. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదురా. నా ఫ్రిడ్జ్ తీసుకో. నాకు పెళ్ళాం లేదురా. చెప్పు, నాకు తెలుసు ఇలాంటి. మీ హోటల్లో బాగా ఏముంటాయండి టేస్టీగా? ఇడ్లీలు బాగుంటాయి అంటున్నా. ప్లేట్ ఎంత సార్? ఇంత సార్, ఇంత సార్. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి సార్, మా ఓనర్ గారు పంపించాడు సార్. పాపం ఎగ్జామ్ అంటున్నాడుగా, 2 అవర్స్ పంపించేయండి. వాడు వెళ్ళిపోతే ఇక్కడ పని ఒకటి చేస్తానంట. ఆ ఎగ్జామ్ రాసే 2 అవర్స్ నేను వర్క్ చేస్తానండి. అక్కడ ఏం చూస్తున్నావు? అంటే ఈడు వెళ్ళి 4 అవర్స్ అయింది, ఇంకా రావట్లేదండి. వాడు వచ్చినప్పుడు చూద్దాం గానీ ఈ మషి కూడా తీసుకొని ఆరయ్య. ఆరేయమన్నారు కదా, ఆరేసాను. మీరు ఇంత ఎత్తుకెదగడానికి కారణం ఏంటి సార్? అది 1990 అప్పట్లో నేను ఈ మహానగరంలో పొట్ట చేత్తో పట్టుకొని వచ్చాను. ఓ, అప్పుడు పట్టుకున్నారు, ఇప్పుడు వదిలేశారు అన్నమాట. నా ఆఫీస్ నుంచి తీసేస్తే ఎదురు ఆఫీస్ లోకి వెళ్ళి చేసావు, అక్కడ నుంచి తీసేస్తే మళ్ళీ ఫోన్ లేని నా ఆఫీస్ లో పెట్టుకున్నా, ఆ మాత్రం సిగ్గు లేదు. అది నేను కాదు సార్. మరి మీరే మీరే నరేష్. పేరు వద్దు సార్. నేను రాకేష్ అనలేదురా, నరేష్ అన్నాను. లెక్క పెట్టరా? 1 2 3 4 డాన్స్ కంపోజ్ చేసినట్టు వద్దు సార్. చదువుకోవాలంటే గురువు ఉండాలి, పాట పాడాలంటే దరువు ఉండాలి, మనం ఎదగాలంటే శత్రువు ఉండాలి. మటర్ చేయాలి విత్ మసాలా వితౌట్ మసాలా. నేను మటన్ చేయమనలేదు. మటర్ అప్పుడప్పుడు చెవుల మీద జుట్టు కత్తిరిస్తూ ఉండు చెప్పే వినబడతాయి.
ఆశ్చర్యపోకూడదు నువ్వు పడిపోద్దే పలకడం కూడా సరిగ్గా అది వాల్యూ కాదురా వాల్యూ ఈ బొక్కలో దొరింది దూరు 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 కన్నులో దూరు నిలబడతాడు ఏ ఆడ రూమ్ లో ఈడ రూమ్ లో దూరినప్పుడు లేదా దూరు దొరికేసిందిరా ఈడొచ్చి రెండేళ్లు ఆడొచ్చి ఏడేళ్లు ఏం పీకేవరా ఈ మధ్యలో నాకు అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు ఊరి చివర శతకుప్పలు పడేస్తాను ఇంకో 5 రూపాయలు ఇస్తాను ఆయన కూడా తీసుకెళ్ళి పారి వద్దండి ఎలక ఫీల్ అవుతుంది 5 రూపాయలు ఇస్తా అన్నారు కదా దాంతో పాటు వెళ్ళిపోయి ఎలక ఫీల్ అవుతుందని చెప్తున్నాడు కదా సారీ సారీ మీ ఈటీవీలో